హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ జ్యూట్ ఫ్యాబ్రిక్తో లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. దీనికోసం నేను 3 మీటర్స్ జ్యూట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, బార్డర్ ఒకటే కొంచెం హెవీగా ఉంటుంది. దీనికి మిర్రర్ వర్క్ వచ్చింది ఈ విధంగా మిడిల్లో అంతా కూడా, అదేవిధంగా 8 ఇంచెస్ బార్డర్ వచ్చింది. బార్డర్ కూడా చాలా రిచ్గా ఉంది. బనారస్ ఫ్యాబ్రిక్ అయితే వెయిట్ చాలా ఎక్కువగా ఉంటుంది, జ్యూట్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, క్యారీ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీనికి బాడీ కోసం నేను ఈ విధంగా బూటా వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. రా సిల్క్ పైన ఈ విధంగా ఆల్ ఓవర్గా బూటా వర్క్ వచ్చింది. ఇది సీక్వెన్స్ చమ్కీతో ఇంకా జరీ థ్రెడ్తో వచ్చింది వర్క్. చాలా నీట్గా ఉంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. దీన్ని 1 మీటర్ తీసుకున్నాను, అలాగే కాటన్ లైనింగ్ కూడా తీసుకున్నాను. లెహెంగాకి సాటిన్ లైనింగ్ యూస్ చేస్తున్నాను నేను. క్రేప్ లైనింగ్ కూడా యూస్ చేయొచ్చు. సాటిన్ లైనింగ్ యూస్ చేస్తే లుక్ చాలా రిచ్గా ఉంటుంది. చూడండి, లైనింగ్ వేసిన దగ్గర వేయిన దగ్గర డిఫరెన్స్ మీకు కనబడుతూ ఉంటుంది. ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ లైనింగ్ని ఈ విధంగా 4 మడతల్లో ఫోల్డ్ చేసుకోవాలి. కాటన్ లైనింగ్ ఎప్పుడు యూస్ చేసినా కూడా వాటర్లో పిండేసి ఆరేసి ఐరన్ చేసిన తర్వాత యూస్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది, లేదంటే షింక్ అయిపోతుంది. ఇప్పుడు లెంత్ మార్క్ చేసుకోవాలి. క్లోజింగ్ సైడ్ నుంచి లెంత్ మార్క్ చేస్తున్నాను. లెంత్ 14 ఇంచెస్. దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని 15 ఇంచెస్ తీసుకోవాలి. 1 ఇంచ్ స్టిచ్చింగ్ ఎలవెన్స్ కోసం యాడ్ చేయాలి. ఇక్కడ బోట్ నెక్ కాబట్టి షోల్డర్ 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ మార్క్ చేసిన తర్వాత షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో దానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. 7.5 దగ్గర ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకొని ఈ పాయింట్ని ఎక్స్టెండ్ చేయాలి. ఇది చెస్ట్ లైన్. ఈ విధంగా ఎక్స్టెండ్ చేసిన తర్వాత క్లోజింగ్ సైడ్ నుంచి షోల్డర్ 7 ఇంచెస్ మార్క్ చేసాం కదా, సేమ్ 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కోసం 1/2 ఇంచ్ లోపలికి కూడా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ రౌండ్ మార్క్ చేయాలి. చెస్ట్ రౌండ్ 38 ఇంచెస్, దాంట్లో 4th పార్ట్ 9.5 ఇంచెస్ వస్తుంది. అలాగే వేస్ట్ రౌండ్ మార్క్ చేయాలి. వేస్ట్ రౌండ్ 34 ఇంచెస్, దాంట్లో 4th పార్ట్ 8.5 ఇంచెస్. ఈ విధంగా 8.5 మార్క్ చేశాక 1 ఇంచ్ డాట్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా కలుపుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత నెక్ మార్క్ చేసుకోవాలి. ఇది బోట్ నెక్ కాబట్టి ఫస్ట్ షోల్డర్ని మైనస్ చేసి మిగతా అంతా నెక్ విడ్త్గా తీసుకుంటాము. షోల్డర్ ఈ విధంగా 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ ఫ్రంట్ 3.5 ఇంచెస్, బ్యాక్ 3 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. అలాగే ఆర్మ్ రౌండ్ కూడా డ్రా చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ ఎలా డ్రా చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇది 7.5 ఇంచెస్ ఉంది కదా, దీంట్లో మిడిల్కి మార్క్ చేసుకోవాలి. 7.5లో 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ ఎలవెన్స్కి పోతుంది, 7లో 1/2 3.5 ఇంచెస్ వస్తుంది. ఈ విధంగా 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఫ్రెంచ్ కర్వ్ని ఈ 2 డాట్స్కి టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసుకొని ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకోవాలి. అలాగే నెక్ రౌండ్ కూడా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని షోల్డర్ స్లోప్ మార్క్ చేసుకోవాలి. బోట్ నెక్కి షోల్డర్ స్లోప్ చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా షేప్లో డ్రా చేసి కట్ చేయడం వల్ల షోల్డర్ దగ్గర ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ డాట్ కోసం నేను ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని డాట్ లెంత్ 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి 2 వైపులా 1/2 ఇంచ్ ఉండే విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డాట్ యాడ్ చేసుకోవడం వల్ల ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. డ్రాఫ్టింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాము. బ్యాక్ నెక్ లైన్ బ్యాక్ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి దీన్ని కట్ చేసుకోవాలి. Thank you.
ఇలా కట్ చేసిన తర్వాత టక్ లైన్ దగ్గర చిన్న కటింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్, ఫ్రంట్ నెక్ డీప్ రెండు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్లో డ్రాప్ షేప్ నెక్ లైన్ డ్రా చేస్తున్నాము. దీనికోసం ఫస్ట్ 1 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకొని డీప్ 5.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసిన తర్వాత 1.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని అక్కడ నుంచి 2 ఇంచెస్ వరకు ఈ విధంగా మార్క్ చేశాను. ఫ్రీ హ్యాండ్తో కూడా మీరు డ్రాప్ షేప్ని డ్రా చేయొచ్చు. నేను బిగినర్స్కి అస్సలు అర్థం కాని వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుందని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ విధంగా డ్రాప్ షేప్ నెక్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఇలా కటింగ్ చేసేసుకుందాం. బోట్ నెక్లో ఈ విధంగా వెనకాల వైపు షేప్స్ చాలా ట్రేడింగ్లో ఉన్నాయి కదా, అందుకోసం నేను ఇవాళ ఈ డ్రాప్ షేప్ నెక్ ప్లాన్ చేశాను. ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. అలాగే స్లీవ్స్ కటింగ్ కోసం ఫస్ట్ ఈ విధంగా ఆర్మ్ రౌండ్ మెజర్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్. ఆర్మ్ రౌండ్ 11.5 ఇంచెస్ వచ్చింది. 11.5 నుంచి 2 ఇంచెస్ మైనస్ చేస్తే 9.5 వస్తుంది. ఈ విధంగా 9.5 దగ్గర మార్క్ చేసుకొని ఫోల్డ్ చేద్దాము ఫ్యాబ్రిక్ని. ఇక్కడ స్లీవ్ లెంత్ 5 ఇంచెస్ కాబట్టి 2 ఇంచెస్ మైనస్ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా స్లీవ్ లెంత్ 3 ఇంచెస్ అలా ఉంటే 1 ఇంచ్ మాత్రమే మైనస్ చేయాల్సి ఉంటుంది. లేదంటే స్లీవ్స్ సరిపోవు, సంక భాగం దగ్గర తక్కువ అవుతుంది క్లాత్ మనకి. స్లీవ్ లెంత్ ఇక్కడ 5 ఇంచెస్ కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత పైవైపు కూడా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా పైవైపు నుంచి 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. యూనివర్సల్గా ఎల్బో లెన్త్ స్లీవ్స్కైనా ఫుల్ స్లీవ్స్కైనా 5 ఇంచెస్ స్లీవ్స్కైనా 3.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఎడ్జ్ దగ్గర నుంచి 2 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఎందుకు మార్క్ చేసామంటే బాడీకి 2 ఇంచెస్ మాత్రమే ఖర్చు తీసుకున్నాం కాబట్టి 2 ఇంచెసే మార్క్ చేసుకోవాలి. ఒకవేళ 1.5 ఇంచ్ ఖర్చు తీసుకుంటే 1.5 ఇంచే మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్లీవ్స్ క్లోజింగ్ సైడ్ నుంచి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఫ్రెంచ్ కర్వ్ని ఈ విధంగా 2 డాట్స్ కలిసే విధంగా ప్లేస్ చేసుకొని స్లీవ్ రౌండ్ డ్రా చేసుకోవాలి. స్మాల్ మీడియం సైజ్ వాళ్ళకైతే 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని స్లీవ్ రౌండ్ డ్రా చేసుకోవచ్చు. వీళ్ళు కొంచెం లార్జ్ సైజులో ఉన్నారు కాబట్టి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని స్లీవ్ రౌండ్ డ్రా చేయాలి. ఇప్పుడు స్లీవ్ విడ్త్ మార్క్ చేసుకోవాలి. స్లీవ్ విడ్త్ 6 ఇంచెస్. ఈ విధంగా 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రాగా మార్క్ చేయాలి 2 ఇంచెస్. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా కలిపేయాలి. ఇలా చాలా ఈజీగా క్లియర్గా స్లీవ్స్ ప్యాటర్న్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి 1/2 ఇంచ్ ఈ విధంగా లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్కి. ఈ విధంగా ఫ్రంట్ స్లీవ్ కర్వ్ కూడా డ్రా చేసుకొని కటింగ్ చేయాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ బాడీ పార్ట్స్ అన్నీ కూడా కటింగ్ చేసుకోవాలి నీట్గా. నెక్స్ట్ ఫ్లేర్ పార్ట్ కటింగ్ చేద్దాము. ఇక్కడ ఫ్లేర్ పార్ట్ లెంత్ 43 ఇంచెస్ కావాలి. ఈ ఫ్యాబ్రిక్ 43.5 ఇంచెస్ ఉంది. సో టోటల్గా నేను మొత్తం ఫ్యాబ్రిక్ యూస్ చేస్తున్నాను. 1/2 ఇంచ్లో పెద్దగా వేరియేషన్ ఏమీ తెలియదు. అలాగే శాటిన్ ఫ్యాబ్రిక్ కూడా చూద్దాము. శాటిన్ ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి 45 ఇంచెస్ ఉంది. శాటిన్ ఫ్యాబ్రిక్ని కింద వైపు కొంచెం ఎక్కువగానే ఫోల్డ్ చేసి కుట్టొచ్చు, నీట్గా ఉంటుంది ఫినిషింగ్. సో దీనికి కూడా కటింగ్ ఏం చేయట్లేదు, టోటల్ ఫ్యాబ్రిక్ని అలాగే తీసుకుంటున్నాను. ఫ్రాక్ టోటల్ లెంత్ 57 ఇంచెస్. కటింగ్ అయింది కదా, ఇప్పుడు దీని స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్తో కలిపి అటాచ్ చేసుకుందాము. ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో కలిపి అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కి ఈ డ్రాప్ షేప్ నెక్ కట్ చేయలేదు. స్టిచ్ చేసిన తర్వాత
మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి, నీట్గా కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ షేప్ దగ్గర నుంచి ఇలా వీడియోలో చేయించినట్టుగా కర్వ్ షేప్ లాగా మార్క్ చేసుకోవాలి. ఇలా కర్వ్ షేప్ లాగా మార్క్ చేసుకుంటే పైపింగ్ వేసుకున్నప్పుడు నీట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసిన తర్వాత దీన్ని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఒకేసారి సెంటర్కి ఫోల్డ్ చేసుకొని కట్ చేయొచ్చు, లేదంటే ఈ విధంగా వన్ సైడ్ కట్ చేసిన తర్వాత షేప్ ప్రాపర్గా వచ్చింది అనుకుంటే దాని విధంగా కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఈక్వల్గా సెట్ చేసుకొని రెండో వైపు కూడా కర్వ్ కట్ చేసుకోవచ్చు. ఈ కట్టింగ్ పైనే మీ ఫినిషింగ్ అంతా కూడా పైపింగ్ది ఆధారపడి ఉంటుంది. సో కేర్ఫుల్గా నీట్గా కట్ చేసుకోండి. ఈ చిన్న చిన్న స్టెప్స్ని ఫాలో అయితే ఇంట్లో కూడా మీరు బోటిక్ స్టైల్లో బాగా చాలా నీట్గా డిజైన్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూరా పైపింగ్ వేసుకోవాలి. పైపింగ్ కోసం హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తున్నాను. దీని విడ్త్ వచ్చేసి 1.75 ఇంచ్ ఉంది. ఈ విధంగా క్రాస్ పీసులు మనము హెమ్మింగ్కి ఏ విధంగా అయితే క్రాస్ పీసులు కట్ చేస్తామో అలా క్రాస్ పీసులు యూజ్ చేయాలి. వీటిని విధంగా జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు పైపింగ్ ఫ్యాబ్రిక్ని చివరిన ఈ విధంగా కట్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకొని ఒక సైడ్ నుంచి పైపింగ్ వేయడం స్టార్ట్ చేయాలి. నేను ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి పైపింగ్ వేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ మనకి డ్రాప్ షేప్ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ పైపింగ్ ఫ్యాబ్రిక్ని ఏమాత్రం కూడా లాగకుండా ఈ విధంగా ఫ్రీగా వదిలేస్తూ నీట్గా నిదానంగా కొద్ది కొద్దిగా కుట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా స్లోగా ఫ్యాబ్రిక్ని టర్న్ చేసుకుంటూ కుట్టువేసుకోవాలి. ఇలా మనం ఏ షేప్లో అయినా కూడా పైపింగ్ని వేసుకోవచ్చు. ఇలా నార్మల్ మిషన్ పైన కూడా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, కాకపోతే కాస్త ఓపికగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా నెక్ చుట్టూరా పైపింగ్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఫినిషింగ్ చూడండి, ఇందాక ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసినాం కదా, దానిపైకి కొంచెం వచ్చే విధంగా ఓవర్లాప్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్యాబ్రిక్ కొంచెం లోపలికి కుట్టుకోవాలి. క్లియర్గా చూపిస్తాను చూడండి, ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ని ఇక్కడ నేను కట్ చేస్తున్నాను. ఇలా ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ అయ్యే విధంగా కుట్టు వేస్తే పైపింగ్ చాలా నీట్గా వస్తుంది. జాయింట్ ఎక్కడ ఉందో కూడా మనకి పెద్దగా అర్థం కాదు. ఇప్పుడు నెక్ చుట్టూరా కంపల్సరీ కటింగ్స్ పెట్టుకోవాలి. ఈ కర్వ్ షేప్ దగ్గర మాత్రం నీట్గా కటింగ్స్ పెట్టుకోవాలి. కర్వ్ షేప్ దగ్గర కటింగ్స్ పెట్టుకోకపోతే పైపింగ్ నీట్గా తిరగదు. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఇక్కడ జాయింట్ పెట్టాం కదా, ఆ జాయింట్ దగ్గర నుంచి పైపింగ్ థ్రెడ్ ఇన్సర్ట్ చేస్తూ పైనుంచి కుట్టు వేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా కుట్టు అంచున ఉండే విధంగా పెట్టేసుకొని ఫోల్డ్ చేసి పైనుండి నీట్గా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ పైపింగ్ వేసేటప్పుడు స్టిచ్ అనేది పైపింగ్ ఫ్యాబ్రిక్ పైన కాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కాకుండా ఈ మధ్యలో ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో కుట్టొచ్చే విధంగా వేసుకున్నారంటే పైపింగ్ చాలా సూపర్గా నీట్గా వస్తుంది. ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే మీరు స్టార్టింగ్లో పైపింగ్ వేసినా కూడా చాలా నీట్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా పైపింగ్ వేయగలుగుతారు. చూడండి నేను ఇక్కడ ఫుట్ ఏం చేంజ్ చేయలేదు, నార్మల్ ఫుట్తోనే స్టిచ్ చేస్తున్నాను. ఇలా థ్రెడ్ ఇన్సర్ట్ చేసేసుకొని నీట్గా ఈ రెండింటి మధ్యలో కుట్టొచ్చే విధంగా కేర్ఫుల్గా కుట్టు వేసుకోవాలి. స్లోగా అయినా పర్లేదు, ఫినిషింగ్ నీట్గా వచ్చే విధంగా చూసుకోండి.
ఇక్కడ నెక్ షేప్ స్టార్ట్ అయింది కదా, ఈ షేప్ దగ్గర లోపల వైపు ఉన్న ఫ్యాబ్రిక్ని కట్స్ పెట్టాం కదా, కట్స్ కాకుండా ఈ విధంగా చిన్న నాచెస్ లాగా కట్ చేసుకుంటే ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రాగా ఉండకుండా నీట్గా పైపింగ్ అనేది వస్తుంది. నార్మల్గా మనం నాచెస్ పెట్టుకుంటే ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రాగా ఉండడం వల్ల కర్వ్ అనేది నీట్గా తిరగదు. ఇలా కట్ చేయడం వల్ల ఈ కార్నర్స్లో కూడా పైపింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇలా థ్రెడ్ని లోపలికి ఇన్సర్ట్ చేసుకొని చుట్టూరా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ ఈ జాయింట్ దగ్గరకు వచ్చేసరికి థ్రెడ్ ఎక్కడి వరకు అయితే అవసరమో అక్కడి వరకు ఉంచేసి మిగతాది ఎక్స్ట్రాది కట్ చేసుకొని ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఫ్యాబ్రిక్ని పైనుంచి కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి జాయింట్ దగ్గర కూడా వేరియేషన్ ఏమాత్రం లేకుండా పైపింగ్ అనేది నీట్గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా మనకి ఫినిషింగ్లో ప్రాబ్లం అనేది రాలేదు, నీట్గా వచ్చేసింది. లోపల వైపు నీట్గా హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది, అలాగే దీనికి ఒకవైపు లూప్ ఇంకా బటన్ స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఇలా నెక్ షేప్ స్టిచ్ చేసుకున్న తర్వాత, నెక్ షేప్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత డాట్ స్టిచ్ చేసుకోవాలి. డాట్ స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేస్తున్నాను నేను. నెక్స్ట్ ఫ్లేర్ పార్ట్ రెడీ చేద్దాము. ముందుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి నడుము దగ్గర జాయింట్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతో సాటిన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అంతే తీసుకోవాలి. 3 మీటర్స్ తీసుకున్నాను నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని, అదేవిధంగా లైనింగ్ కూడా 3 మీటర్స్ తీసుకున్నాను. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని బాడీ పార్ట్తో కలిపి అటాచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ని నేను ఆల్రెడీ రెడీ చేసి ఉంచాను. బాడీ పార్ట్ని వన్ సైడ్ ఫిట్టింగ్ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఫిట్టింగ్ స్టిచ్ వేసుకొని ఒక్కవైపు మాత్రం కుట్టకుండా వదిలేసేయాలి. దీని చుట్టుకొలత ఎంత ఉందో మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ రెండు వైపులా మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ కూడా వదిలేసి ఎంత ఉందో చెక్ చేద్దాము. ఇలా 2 ఇంచెస్ రెండు వైపులా కూడా మార్క్ చేసుకొని మిగతాది నడుము ఎంత ఉందో మెజర్ చేద్దాము. ఇక్కడ నడుము 17.5 ఇంచెస్ వచ్చింది. సో టోటల్గా రెండు వైపులా కలిపి 35 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఈ 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ని 35 ఇంచెస్కి కుదించి కుచ్చులు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. 3 మీటర్స్ అంటే దాదాపుగా 120 ఇంచెస్ ఉంటుంది. ఈ 120 ఇంచెస్లో 4 ఇంచెస్ రెండు వైపులా ఖర్చు కోసం మైనస్ చేస్తే 116 ఇంచెస్ మిగులుతుంది ఫ్యాబ్రిక్ మనకి. ఈ 116 ఇంచెస్ని 35తో మనం డివైడ్ చేయాలి. ఇలా మనకు నడుము ఎంత వస్తే ఆ డిజిట్తో మనం డివైడ్ చేసుకుంటే కుచ్చులు ఎంత పెట్టాలో ఒక క్లారిటీ వస్తుంది. ఈ విధంగా 116తో డివైడ్ చేస్తే 3.3 సంథింగ్ వస్తుంది. ఇక్కడ 3.31 వస్తుంది. ఈ 3.31ని మళ్ళీ 3 భాగాలుగా డివైడ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్కటి మనం 1.1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్లో 2 ఇంచెస్ ఈ విధంగా ఖర్చు కోసం వదిలేసి 1.1 దగ్గర మార్క్ చేసుకోవాలి. చాలా సింపుల్ లాజిక్ ఇది. ఇలా కాకుండా నార్మల్గా ర్యాండమ్గా కూడా పెట్టేసుకోవచ్చు, కానీ ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా అలా వచ్చేస్తుంటాయి. అలా కాకుండా ఈ విధంగా పర్ఫెక్ట్ మార్కింగ్తో మీరు కానీ మార్క్ చేసుకున్నట్లయితే ప్లీట్స్ అన్నీ కూడా చక్కగా నీట్గా వస్తాయి. ఇలా 3rd డాట్ని 1st డాట్ దగ్గరికి సెట్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ 3rd డాట్ని 1st డాట్ దగ్గరికి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా సెట్ చేసుకోవాలి. ఇలా ప్లీట్స్ అన్నీ కూడా నీట్గా వస్తాయి.
ఇలా ఫ్లేర్ పార్ట్ మొత్తం 1.1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని బాడీకి అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో ఖర్చు కోసం 2 ఇంచెస్ వదిలేసాం కదా, ఆ 2 ఇంచెస్ని నార్మల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇక్కడ థర్డ్ డాట్ని ఫస్ట్ డాట్ దగ్గరికి ఇలా ప్లేట్ పెడుతూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పైన కనిపిస్తున్న డాట్ని ఫస్ట్ డాట్గా తీసుకుంటూ మళ్ళీ థర్డ్ డాట్ని ఫస్ట్ డాట్ దగ్గరికి ఫోల్డ్ చేసుకోవాలి. సెకండ్ డాట్ మనకి ఇక్కడ లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకదాన్ని మెల్లిగా ప్లేట్స్ పెట్టుకుంటూ జాగ్రత్తగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్యాబ్రిక్ని కూడా కుచ్చులు పెట్టుకుంటూ నీట్గా కుట్టేసుకోవాలి. ఎండింగ్కి మనకి కరెక్ట్గా మళ్ళీ 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ మిగులుతుంది. ఇలా ఈ 2 ఇంచెస్ ఖర్చు కోసం వదిలేసాం కదా, దీన్ని కూడా నీట్గా సెట్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ అటాచ్ చేస్తూ ఫ్లేర్ పార్ట్ని కూడా జాయింట్ చేయడం కంప్లీట్ అయింది. చూడండి, ఎక్కడ కూడా తేడా లేకుండా నీట్గా ఫ్రిల్స్ అన్నీ ఒకదాని పక్కన ఒకటి ఈక్వల్గా పరిచినట్టు వచ్చేసాయి. నెక్స్ట్ దీనిపైన డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా డబల్ స్టిచ్ వేసిన తర్వాత ఈ ప్లేట్స్ పైన ఒకసారి నీట్గా ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కనపడుతుంది. జూట్ ఫ్యాబ్రిక్ కదా, కొంచెం ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇక్కడ కొంచెం మడతలుగా కనబడుతుంది వీడియోలో. ఇప్పుడు ఇంకో సైడ్లో కూడా ఫిట్టింగ్ వేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఖర్చు వదిలేసాం కదా, ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి కుట్టు వేసుకోవాలి. నడుము దగ్గర ఇక్కడ నుంచి ఒక 5 ఇంచెస్ వరకు క్రాస్గా కొంచెం షేప్లో కుట్టు వేసుకుంటే చూడడానికి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది బయట వైపు నుంచి. అలా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఆ 5 ఇంచెస్ వరకు కలిపి కుట్టు వేసుకొని ఆ తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ వరకు విడిగా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్కి కింద బార్డర్కి నేను ఫాల్ వేస్తున్నాను. ఫాల్ వేయడం వల్ల ఫ్రాక్ కింద మంచిగా నించున్నట్టుగా లుక్ వస్తుంది. అదేవిధంగా పట్టీలు అవి తగులుకొని పోగులు అవి బయటికి రాకుండా ఉంటాయి. ఫినిషింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక ఫ్రాక్ ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. చూడండి, చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్. పైవైపున బటన్ కూడా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా లూప్ అటాచ్ చేసి హెమ్మింగ్ కూడా చేసేసాము. ఇక్కడ ప్లేట్స్ కూడా చాలా నీట్గా వచ్చాయి, ఏ ప్రాబ్లం లేకుండా. ఈ విధంగా క్యాలిక్యులేషన్తో పెడితే ఎగుడు దిగుడుగా కాకుండా అన్నీ ఒకేలాగా నీట్గా వస్తాయి. అండ్ అలాగే సైడ్లలో కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది. మీరు కూడా ఈ విధంగా లాంగ్ ఫ్రాక్స్ని మీకోసం మీ పిల్లల కోసం స్టిచ్ చేయొచ్చు. ఇక్కడ నేను బార్డర్కి ఫాల్ వేసాను. బార్డర్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను జూట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా, మీరు కావాలంటే ఇంట్లో ఓల్డ్ శారీ అయినా రేజ్ చేసి ఈ విధంగా అందమైన ఫ్రాక్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ మధ్య ఓల్డ్ శారీస్ కూడా ఈ విధంగా ఫ్రాక్స్ లాగా రీయూజ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ నేను శాటిన్ని కూడా కొంచెం వెడల్పుగా మడత పెట్టి స్టిచ్ చేశాను. దీనివల్ల శాటిన్ లైనింగ్ కూడా లోపల వైపు స్టిఫ్గా ఉంటుంది. ఇలా టోటల్గా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, లుక్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే దీనికి నేను ఒక హిప్ బెల్ట్ కూడా రెడీ చేశాను. నార్మల్గా ఈ ఫ్యాబ్రిక్లో కొంత ఫ్యాబ్రిక్ మిగిలిన దాన్ని ఈ విధంగా స్ట్రెయిట్ పీస్ లాగా కట్ చేసుకొని హిప్ బెల్ట్ రెడీ చేశాను. దీనికి పింక్ దుపట్టా యూజ్ చేస్తే ఈ బెల్ట్ పెట్టుకోవడం వల్ల కాంట్రాస్ట్గా బాగా కనపడుతుంది అని చెప్పేసి రెడీ చేశాను. ఏం లేదు, జస్ట్ కాటన్ లైనింగ్ యాడ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్తో హిప్ బెల్ట్ రెడీ చేశాను. దీనికి ఎక్స్ట్రాగా 2 కాజాలు హుక్స్ స్టిచ్ చేశాను. చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా. హిప్ బెల్ట్ ఎలా రెడీ చేయాలో నేను ఇంతకుముందు వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.